మనం ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ముచ్చలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేశారో ఆ ఘటన నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఇక్కడ బంద్ ను ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు చూస్తున్నట్లయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. హిందూ సంఘాలు కావచ్చు, హిందూ భక్తులు కావచ్చు, అందరూ కూడా అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఇక్కడకు పెద్ద ఎత్తున కొన్ని వందల సంఖ్యలో ప్రజలైతే చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అమ్మవారి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. అక్కడికి డిఎస్పి నార్జోన్ డిఎస్పి రష్మి పెరుమాల్ గారు కూడా రావడం జరిగింది. అలాగే సంఘటన స్థలాన్ని ఆమె పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని కొంచెం సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో చర్చించేందుకు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే పోలీసుల మీద చెప్పులు కావచ్చు, వాటర్ ప్యాకెట్లతో దాడి కూడా చేసినటువంటి పరిస్థితి మనం అయితే చూసాము. ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఇక్కడికి రప్పించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేయడానికి పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కడకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది హిందూ సంఘాలు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, అందరూ కూడా ఈ ముచ్చలమ్మ అమ్మవారి ఆలయం వద్దకైతే చేరుకున్నారు. ఇప్పటికే ఆలయం ప్రాంగణంలోనే కొన్ని వందల మంది భక్తులు అయితే అక్కడ ఉండడం మనం అయితే చూసాము. అక్కడ తోపులాట కూడా జరుగుతూ ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా శాశక్తుల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ప్రధాన రహదారులు చూసుకున్నా కానీ ప్రధాన రహదారులు మొత్తం కూడా భక్తులతో నిండిపోయి ఉందన్నమాట. ఇక్కడ వాహనాలను కావచ్చు అన్నిటి కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ప్రజా రవాణాను అయితే ఇప్పటికే ఆపేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో బస్సులు కూడా తిరిగిన పరిస్థితి లేదు. ప్రయాణికులందరూ కూడా దిగి అంటే చిన్నపిల్లలు కావచ్చు లగేజ్ కావచ్చు చేసుకొని ప్రయాణికులందరూ కూడా కాలినడకనైతే వాళ్ళ ప్రాంతాలకైతే వెళ్తూ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ దృశ్యాలు చూస్తున్నట్లయితే అందరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఎవరైతే ఆ దాడి చేసిన వ్యక్తి ఉన్నారో అతనికి కఠినంగా శిక్షించాలి అని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అతనికి అసలు ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ ప్రశ్నించడం అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ సికింద్రాబాద్లో పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ఏ క్షణమైనా కానీ పోలీసులు కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది.
أنا أريد أن أكون في المكان الذي أعيش فيه.